அஸ்ஸலாமு அலைக்கும் வரஹ்மத்துல்லாஹி வபர்காத்துஹு. சோதரலார சோதர மகாசேரரா, ప్రశ్న ఏమిటంటే చాలామంది అడుగుతున్నారు, ఇంతకుముందు కూడా చాలామంది అడిగారు. అడిగినటువంటి అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్న ఇది ఏమిటంటే, ఖురాన్లో కుక్క మాంసం తినాలని ఉందా? లేదు కదా, అలాగని మీరేమైనా కుక్కను తింటారా? గాడిద మాంసం ప్రవక్త వారు తినొద్దని చెప్పారు, హదీసుల్లో మనకు ఉంది. ఖురాన్లో గాడిద మాంసం గురించి లేదు కదా, అలాగని మీరేమైనా గాడిదని తింటారా? తెలియచేయండి. కూరలు ఉండేటటువంటివి జంతువుల్ని ప్రవక్త వారు తినొద్దని చెప్పారు హదీసుల్లో, మీరేమైనా జంతువులను తింటారా? ఖురాన్లో దీని గురించి ఉందా? ఖురాన్లో లేదు కదా, వీటి గురించి మీరు తెలియచేయండి అని మనల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న. అయితే ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు, ఎవరు అడుగుతున్నారు అనేది ఇక్కడ ముఖ్యం. కొందరు తెలియని వాళ్ళు అడుగుతున్నారు తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో, ఓకే మంచిది. కొందరు కావాలని అహంకారంతో కూడా ఈ ప్రశ్నని అడుగుతూ ఉన్నారు. మీరు కూడా చాలా దగ్గర చూసే ఉంటారు, మసీదుల్లో కూడా చెప్తుంటారు, ఈ ఖురాన్ నమ్మే వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి, గాడిద మాంసం ఖురాన్లో తినాలని ఉందా, తినాలని లేదు కదా, అట్లాగని గాడిదని తింటారా, ప్రవక్త వారు తినొద్దని చెప్పారు కదా, ఇట్లా చెప్పి భయాన్లు పెట్టి మరీ చెబుతూ ఉంటారు. అయితే వాళ్ళ ఉద్దేశం ఏమిటి, మనల్ని ఎందుకు అడుగుతారు, ఆ విధంగా అక్కడ ప్రసంగాలు పెట్టి ఎందుకు చెప్తారంటే, మనమేం చెప్తున్నాం, ఖురాన్ వైపుకు రండి, మీకు అర్థమయ్యే భాషలో ఖురాన్ చదవండి, మీరు సాఫల్యాన్ని పొందండి అని మనం చెప్తున్నాం. చాలామంది ఖురాన్ చదువుతున్నారు, ఖురాన్ చదివి ఈ మసీదుల్లో ఉండేటటువంటి ఇమాముల్ని వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. వాళ్ళకి ఎలా తెలుస్తాయి ఖురాన్లో నుంచి మనం ప్రశ్నలు అడిగితే వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు హదీసుల్లో ప్రశ్నలు అడిగితేనే చెప్తారు, కానీ ఖురాన్లో ఎంత చెప్పలేరు. కాబట్టి మీరు ట్రై చేయండి, గుటకలు మింగతారు. ఎలాగైనా సరే వీళ్ళు ఖురాన్ నుంచి పక్కకు తప్పించాలి, మళ్ళీ హదీసుల వైపుకు తీసుకొని రావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇటువంటి క్వశ్చన్లు మనల్ని అడగడం, మరియు ఎవరైతే హదీసులు నమ్మరో వాళ్ళతో ఇటువంటి మాటలు చెప్పడం అనేది జరుగుతుంది. ఖురాన్ ఎప్పుడైతే చదువుతారో వాళ్ళకి జ్ఞానం అనేది వచ్చేస్తుంది, వీళ్ళు చెప్పేటటువంటి కళ్ళబుల్లి మాటలు ఎవరు కూడా నమ్మరు, అది వాళ్ళు తెలుసుకుంటే చాలా బాగుంటుంది. సరే, ఏదైనప్పుడు కూడా మనం దీని గురించి చర్చించుకుందాం, ఖురాన్లో ఏముంది, ఏమి తినాలని ఉంది, దీని గురించి మనం చర్చించుకున్నాం. ఎందుకంటే ఒక అతను ఇంతకుముందు కూడా అడిగారు, ఖురాన్లో బిర్యానీ తినాలని ఉందా, ఖురాన్లో కాఫీ తాగాలని ఉందా, ఖురాన్లో నెస్కేఫే తాగాలని ఉందా అని అడిగాడు ఇంతకుముందు. మనం నేను తీసి చెప్పా, వీడియో కూడా పెట్టాను నేను, ఎందుకంటే ఖురాన్లో అన్నీ ఉన్నాయా నాయన, నీకు తెలియకపోతే నువ్వు వస్తా చదువు అని చెప్పి. ఇట్లాగా ఖురాన్లో మనం పరిశీలిస్తే అనేక వాక్యాలు, ఉదాహరణకి సూర్య మైదా ఐదో సూర ఒకటో వాక్యంలో అల్లా తెలియజేస్తాడు, మేత మెసేటటువంటి పశువులన్నీ కూడా మీకోసం ధర్మసమ్మతంగా నేను చేశానంటాడు. దాని తర్వాత 16వ అధ్యాయం 14వ వాక్యాన్ని కానీ మనం చూసామంటే, వేట అంటే సముద్రంలో ఉండేటటువంటి తాజా మాంసం అంతా కూడా మీరు తినొచ్చు, సముద్రంలో మీరు వేటాడుకుని తాజా మాంసం అంతా కూడా మీరు తినొచ్చు. అంటే సముద్రంలో ఏమైతే ఉన్నాయో, పీతలు, రొయ్యలు, చేపలు, ఇంకేనా మీకు నచ్చినవి, మీరు మెచ్చినవి, మీకు ఇష్టమైనవి ఏమైనా మీరు తినొచ్చు. అది దాని తర్వాత అసలు ప్రవక్తనే అడుగుతారు, ఓ ప్రవక్త మాకు ధర్మసమ్మతం అయినవి ఏమిటో చెప్పు తినేదానికి అని ప్రవక్తనే డైరెక్ట్గా అడుగుతారు. ఖురాన్లో సూర మైద ఐదో సూర 4వ వాక్యంలో ఉంటుంది ఇది. ధర్మసమ్మతం ఏమి అని అడుగుతున్నారు ప్రవక్త వాళ్ళు, వాళ్ళకు తెలియచేయి, వాళ్ళకు తెలియచేయి, ఈ భూమి మీద పరిశుద్ధమైనవి అన్నీ కూడా మీకు ధర్మసమ్మతము, మీరు తినొచ్చు. ఈ భూమి మీద పరిశుద్ధమైన అన్నీ కూడా తినొచ్చు, ఇదే వాక్యం మనకి సూరే బకరా 268వ వాక్యంలో కూడా ఉంటుంది. ఈ భూమి మీద అన్నీ ధర్మసమ్మతమైనవి, అన్నీ పరిశుద్ధమైనవి అన్నీ కూడా మీరు తినొచ్చు. అంటే ఎలా తెలుసుకోవాలి మనం పరిశుద్ధమైనవని? దేవుడు మనకి ముక్కిచ్చాడు, వాసన చూడాలి, ఇది మంచి వాసన వస్తుందా లేదా, చెడు వాసన వస్తే తెలిసిపోతుంది కదా, ఏదైనా కుళ్ళిపోయింది అనుకుని తెల్లాం చచ్చిన తినొద్దు అంటాడు దేవుడు. సరే మైదా ఐదో సరే 3వ వాక్యంలో చనిపోయిన తెల్లాం, తాజాగా ఉండాలి, వాసనతో తెలిసిపోద్ది ఇది మంచిదా చెడ్డదా అని. అట్లాగా మనం చూడాలి, ఇది బా మంచిది, రుచికరంగా ఉందా లేదా నాలుగుతో చూడాలి, ఇది రుచికరంగా ఉంది, చెడిపోతే రుచికరంగా ఉండదు. ఇట్లాగా ఎవరికి నచ్చినవి, ఎవరికి మెచ్చినవి వాళ్ళు వారి వారి ప్రాంతాల్లో వాళ్ళు తింటారు. చైనాకు పోయామంటే పాములు తింటారు వాళ్ళు, అందరూ కాదు కొందరు తింటారు, పాములు తింటారు ఆ మార్కెట్లోనే అమ్ముతూ ఉంటారు, అది వాళ్ళకి పరిశుద్ధం వాళ్ళు తింటున్నారు. మనకు పాములు ఇచ్చామంటే ఇసిరి కొడతాం, పోరా పోరా నాయన పాములు మనం తినమని, మనం ఆకుకూర తింటాం, వాళ్ళకి ఆ చైనా వాళ్ళకి ఆకుకూర ఇస్తే వాళ్ళు ఇసిరి అవతల కొడతారు.
అట్లాగే ఏంటంటే చైనా వాళ్ళు పాములు తింటారు, నైజీరియా వాళ్ళు కుక్కలే తింటారు, అంటే అందరూ కాదు కొందరు తింటారు నైజీరియా వాళ్ళు కుక్కలే తింటారు. మనం తింటామా కుక్కని? మనం తినం, మనకు అది నచ్చదు. ఇంకొందరు ఎలుకలే తింటారు, పంది కుక్కలు కూడా తింటారు, మనం తినం. మనం ఏం తింటాం? మన ఇప్పుడు మన ఆంధ్ర సైడ్ ఏం తింటారు? పొట్టెల మాంసమో, మేక మాంసమో, కోడి మాంసమో, ఏదో మనం తింటాం. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా ఉంటారు. ఒకరు మిడతలను తింటారు. ఒక అతను నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు, నా మిడతలను తినొచ్చా అన్నాడు. నేను చెప్పాను, ఆయన నేనైతే తిన్నాం, నీకు తినాలనిపిస్తే తిను, అది నీ ఇష్టం, నేనైతే తిన్నాను అన్నా. ఒక అతను గాడిదని తింటాడు, అతనికి నచ్చింది, అతను తింటాడు. మనం ఎవరు అతను పాయింట్ చేసేదానికి? దేవుడు ఏం చెప్తున్నాడు? మీకు నచ్చినవి అంటే ఈ భూమి మీద పరిశుద్ధమైనవి మొత్తాన్ని కూడా మీరు తినండి, ధర్మసమ్మతమైనవి. అట్లాగే వాళ్ళకు నచ్చినవి, వాళ్ళు మెచ్చినవి వాళ్ళు తింటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి ఆహార అలవాట్లను కలిగి ఉంటారు. ఇప్పుడు మనం అటు నార్త్ ఇండియాలోకి పోతే వాళ్ళు చపాతీలు తింటారు, మనం రైస్ తింటాం. అట్లాగనమాట, ఒక అతను మటన్ ఇష్టం, ఒక అతనికి చికెన్ ఇష్టం, అతనికి నచ్చింది అతను తింటాడు. ఒకడు కాకింది అంటాడు, ఒకడు కోడింది అంటాడు. ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు, ఎవరు మెచ్చింది వాళ్ళు తింటారు, ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు తింటారు. దీనికి ఎంతెంత పెద్ద భయాలు పెట్టడం, దీనికి ఎంతెంత పెద్ద విధంగా ఒకరు కించపరిచే విధంగా మాట్లాడడం, దీనికి అవమానించడం. దీనికి దేవుడు ఏం చెప్పాడు? ఓ ప్రవక్త, నేను అడుగుతారు ధర్మసమ్మతమే అయినవి ఏమి అని, నువ్వు వాళ్ళకి చెప్పు ఈ భూమి మీద ఏమైనా సరే అన్నీ పరిశుద్ధమైన అన్నీ కూడా ధర్మసమ్మతం అని. అట్లాగా వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ రుచికి తగ్గట్టు, వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలకి తగ్గట్టు వాళ్ళకు నచ్చింది, వాళ్ళు మెచ్చింది, వాళ్ళు తింటారు, దాని గురించి మనం అబ్జెక్షన్ పెట్టకూడదు. అది ఒక దగ్గర ఉంటుంది సూర్య మైద ఐదో సుర ఆ మూడో వాక్యంలో ఒక వాక్యాన్ని చెప్తాడు అల్లా, మీకోసం అల్లా నిషేధించిన వివి చచ్చిన జంతువు, పంది మాంసం, రక్తము అల్లా పేరు కాక వేరే వాళ్ళ పేరు ఉచ్చరించబడినవి అని చెబుతూనే అక్కడ అల్లా ఏమంటాడంటే, గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో అవి తిన్నా కానీ తప్పులేదంటారు, రుచి కోసం కాకుండా. అంటే గత్యంతరం లేక కొంతమంది తినేవాళ్ళు కూడా ఉంటారు కొన్ని, వాళ్ళు మనం ఎలా పాయింట్ చేస్తాం? అది నేను చెప్పేది కాదు, ఖురాన్లో అల్లా చెప్పే వాక్యం ఖురాన్లో అక్కడ రాస్తున్నారు, ఆ తెలుగు ఖురాన్లో అనువాదంలో అదే రాస్తున్నారు, అరబ్బీ నుంచి చేసిన అనువాదాలు అలాగే ఉంటుంది, మీరు చదవండి కావాలంటే. అది అట్లాగా కొందరు గత్యంతరం లేక తింటారు, కొందరు నచ్చి తింటారు, కొందరికి ఆ ప్రాంతంలో అవే దొరుకుతాయి కాబట్టి అవి తింటారు. ఎవరు నచ్చింది వాళ్ళకి ఎట్లాగానే మనం ఏం చెప్పకూడదు. గాడిద తినాలనుకున్నాడు గాడి తింటాడు, వాడి ఇష్టం, మనం వాడికి అతన్ని మనం కించపరిచే విధంగా మాట్లాడకూడదు. ఇటువంటి వేస్ట్ మాటలన్నీ కూడా మాట్లాడకూడదు. అది ఎవరికి నచ్చిందో దేవుడే పర్మిషన్ ఇచ్చాడు, ఈ భూమి మీద మీకు ఏమైనా సరే ధర్మసమ్మత పరిశుద్ధమైనవి మీరు తినండి, ధర్మసమ్మతమైనవి మీరు తినండి. పరిశుద్ధం అంటే నాలుగుతో ముక్కుతో మనం చూసుకోవాలి, వాసన చూసుకుని ఇది బాగుంది, రుచిగా ఉంది, ఇది నా ఆరోగ్యానికి సెట్ అవుతుంది. ఎందుకంటే కొందరు వెజిటేరియనే తింటారు, అది వాళ్ళ ఇష్టం. కొందరు నాన్ వెజిటేరియన్ తింటారు, ఇది వాళ్ళ ఇష్టం. కొందరు మజ్జిగ అన్నమే తింటారు, కడుపు మంట గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటుంది కొందరికి, వాళ్ళు మజ్జిగ అన్నమే తింటారు, అది వాళ్ళ ఇష్టం. ఇది తింటే వేడి చేస్తుందని ఆ వస్తువుల జోలికే పోరు కొందరు, అది వాళ్ళ ఇష్టం. ఒక అతను ఉన్నాడు చింతపండు తింటాడు ఏదేసినా కానీ, అది ఆయన ఇష్టం. ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు, ఎవరికి మెచ్చింది వాళ్ళు తింటారు. మనం వాళ్ళకి పేర్లు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు చెప్పాడు కదా, ఓ ప్రవక్త వాళ్ళు అడతారు, అన్నీ కూడా ఈ భూమి మీద అన్నీ పరిశుద్ధమైన అన్నీ వాళ్ళ ముక్కుతో వాళ్ళ నాలుగుతో వాళ్ళు చూసుకుంటారు. అది నిజంగా వాళ్ళకి నచ్చి బా ఏది భలే ఉందిరా, భలే టేస్ట్గా ఉందిరా తిందామని అది వాళ్ళు తింటారు. అంతేగాని మనం పేర్లు పెట్టకూడదు. అది ఒకడు గాడిద తింటాడు, ఒకడు చేపంది అంటాడు, ఒకడు చికెన్ తింటాడు, ఒకడు కుక్కంది అంటాడు, ఒకడు పాముంది అంటాడు, ఒకడు కప్పంది అంటాడు, అది వాళ్ళ ఇష్టం. ఒకందరు తినడం తినకపోవడం ఇష్టం. ఇప్పుడు నేనైతే కుక్కని తిన్నాం, ఎలుకని తిన్నాం, పంది కుక్కని తిన్నాం, ఎట్లాంటి మేము తినాం. కొందరు ఒంటి మోసం తింటారు, కొందరు తినరు, కొందరు బరి మోసం తింటారు, కొందరు తినరు, అట్లాగనమాట. ఇప్పుడు మా ప్రాంతంలో దొరికేది మటను, చికెను, చేపలు, రొయ్యలు ఇవి దొరుకుతాయి, ఇవే నేను తింటాం, ఇవి నాకు ఇష్టం. అది అట్లాగే ఎవరి ప్రాంతాల్లో వాళ్ళకి నచ్చిన వాళ్ళు తినొచ్చు. అంతేగాని దీని గురించి ఇంత డిస్కషన్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు, ఒకరిని అవమానించాల్సినటువంటి అవసరం అనేది లేదు. అది వాళ్ళ వాళ్ళ ఇష్టం అంతేగాని, ఇంకా వేరేదైతే ఏమీ కూడా కాదు. మీకు నచ్చినవి, మీరు మెచ్చినవి మీరు తినండి. ఇది అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీ యొక్క ప్రశ్న కూడా సమాధానం లభించి నేను ఆశిస్తున్నాను. ముందుగా మీరు మరిన్ని వీడియోల కోసం మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి. మేము ఏ వీడియో తీసినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు ఇస్లాంకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా, ఎటువంటి సమాచారం కావాలని మీరు అనుకున్నా, ఈ యొక్క
నెంబర్కి మీరు వాట్సాప్కి వాయిస్ రూపంలో మీరు మాకు మెసేజ్ పంపించండి, మీకు వెంటనే సమాధానం అనేది లభిస్తుంది.